4th semester mathematics paper 4 algebra unit 4 lecture 9 akshina bhupadulu by dr p rahamlu head department of mathematics mvs government arts and science college mahunagar akshina leda abhajya bhupadulu irreducible or prime polynomial p of x anadi asthira bhupadi anukonamu మరియు పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ జి ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా జి ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా జీరో లేదా డిగ్రీ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ కూడా జీరో అయితే పి ఆఫ్ ఎక్స్ను అక్షీణ బహుపది లేదా అభాజ్య బహుపది అని అంటారు. పిఎఫ్ ఎక్స్లో ఒక అస్థిర బహుపదిని రెండు అస్థిర బహుపదుల అర్థంగా రాయడానికి వీలు కాకపోతే అలాంటి బహుపదిని ఎఫ్ మీద అక్షీణ బహుపది అని అంటారు. క్షీణ బహుపది ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఒక అస్థిర బహుపదిని రెండు అస్థిర బహుపదుల లబ్ధంగా రాయడానికి వీలైతే అలాంటి బహుపదిని ఎఫ్ మీద క్షీణ బహుపది అని అంటారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఒక అస్థిర బహుపదిని రెండు అస్థిర బహుపదుల లబ్ధంగా రాయడానికి వీలైతే అలాంటి బహుపదిని ఎఫ్ మీద క్షీణ బహుపది అని అంటారు. గమనిక ఎఫ్ ఆఫ్ ఎక్స్లో పి ఆఫ్ ఎక్స్ అనే అస్థిర బహుపది ఎఫ్ మీద అక్షీణము ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎఫ్లో పిఆఫ్ఎక్స్ను పిఆఫ్ఎక్స్నకు మూలాలు లేవు. ఇంకో గమనిక ఏంటిదంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్లో పిఆఫ్ఎక్స్ అయిన స్థిర బహుపది ఎఫ్ మీద క్షీణం ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ పిఆఫ్ఎక్స్నకు మూలాలు ఉంటాయి. ఉదాహరణకు నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ అనే బహుపది ఆర్ మీద అక్షీణమని సి మీద క్షీణమని అక్షీణం కాదు లేదా క్షీణమని చూపండి. ఎక్స్ స్క్వేర్ను ఏ విధంగా రాయొచ్చు అంటే ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ మైనస్ ఐ రాసుకోవచ్చు. బట్ ఇక్కడ ఎక్స్ ప్లస్ ఐను ఎక్స్ మైనస్ ఐ అనేది ఆర్ ఆఫ్ ఎక్స్లో ఉంటావా ఉండవు కాదు కాబట్టి ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ను రెండు అస్థిర బహుపదులు రాయడానికి ఆర్ ఆఫ్ ఎక్స్లో రెండు అస్థిర బహుపదులు లబ్ధానికి రాయడానికి వీలు కాదు కాబట్టి ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ అనేది ఆర్ ఆఫ్ ఎక్స్లో ఏమవుతుందంటే అక్షీణం అవుతుంది. అదేవిధంగా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ అనేది ఆర్ ఆఫ్ మూలాలు లేవు. ఎక్స్ ఇప్పుడు ఏం రాసినా మనకి ఏమొస్తుంది సింపుల్గా వన్ రాయండి వన్ అవుతుంది. ఐ రాస్తేనే మనకి ఏమవుతుంది అంటే జీరో అవుతుంది. ఐ స్క్వేర్ ఇక్కడ మైనస్ వన్ కాబట్టి మైనస్ వన్ ప్లస్ వన్ ఇక్కడ జీరో అవుతుంది. అంటే ఐ అనేది ఆర్లో ఉండదు కాబట్టి అంటే ఆర్లో ఈ సమీకరణానికి ఈ బహుపదికి మూలాలు ఉండవు కాబట్టి ఇది అక్షీణము అవుతుంది. అదేవిధంగా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ తీసుకున్నాం అనుకోండి దీని ఏం రాసిన ఎక్స్ ప్లస్ వై ఏంటి ఎక్స్ మైనస్ వై సి ఎక్స్ ప్లస్ ఐ ఎక్స్ మైనస్ వై దేంట్లో ఉన్నాయి సి ఆఫ్ ఎక్స్లో ఉన్నాయి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ నాకు సి ఆఫ్ ఎక్స్లో మూలాలు ఉన్నాయి అంటే ఏంటివి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ అనేది సి మీద క్షీణం అంటే మూలాలు ఏంటివి అంటే మైనస్ ఐ కామా ప్లస్ ఐ రెండు మూలాలు ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుందంటే క్షీణం అవుతుంది. ఇదే పాలినామియల్ను జెడ్ ఫైవ్లో అబ్జర్వ్ చేస్తున్నాను జెడ్ ఫైవ్ తీసుకున్నాను జెడ్ ఫైవ్లో ఏం చేస్తున్నాను జీరో వన్ టూ త్రీ ఫోర్ తీసుకున్నాను జీరో రాశాను వన్ అయింది వన్ రాశాను వన్ వస్తే టూ అయింది ఫోర్ రాసి టూ వస్తే కదా ఎఫ్ ఫోర్ స్క్వేర్ అంటే ఫోర్ ప్లస్ వన్ ఇప్పుడు జీరో అయింది నైన్ రాశాను అనుకోండి మనకేమైంది త్రీ రాస్తే నైన్ ప్లస్ వన్ జీరో అయింది అంటే మనకు రెండు మూలాలు వచ్చినాయి టూ కామా త్రీ అనేవి రెండు మూలాలు ఇద్దరులో ఉన్నాయి కాబట్టి ఈ జెడ్ ఫైవ్ అనేది ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ అనేది జెడ్ ఫైవ్ మీద కూడా ఏమవుతుందంటే క్షీణం అవుతుంది. అదేవిధంగా ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ అనేది క్యూ ఆఫ్ ఎక్స్లో అక్షీణం అవుతుంది ఆర్ ఆఫ్ ఎక్స్లో క్షీణం అవుతుందని చూపండి. క్యూ ఆఫ్ ఎక్స్లో బహుపది నేను రాసిన నేను ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ తీసుకున్నాను ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ వన్ రాసిన అంటే ఇది ఇది అస్థిర బహుపది ఇది వన్ ఏంది అంటే స్థిర బహుపది అంటే ఇది రాయడానికి వచ్చింది లేదా ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఏం రాసుకోవచ్చు ఎక్స్ మైనస్ టూ ఎక్స్ మైనస్ రూట్ టూ ఎక్స్ ప్లస్ టూ రాసుకున్నాను ఎక్స్ మైనస్ రూట్ టూ ఎక్స్ మైనస్ రూట్ క్యూ ఆఫ్ ఎక్స్లో ఉండే ఎందుకంటే రూట్ అనేది క్యూలో ఉండదు కాబట్టి ఇది క్యూ ఆఫ్ ఎక్స్లో ఉండదు. దేర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ అనేది క్యూ ఆఫ్ ఎక్స్లో అక్షీణం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ చేసినప్పుడు ఎక్స్ మైనస్ రూట్ ఎక్స్ ప్లస్ రూట్ ఉంది ఇవి అనేవి క్యూ ఆర్ఆఫ్ ఎక్స్లో ఉన్నాయి కాబట్టి ఇది ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే క్షీణం అవుతుంది. లేదా ఎక్స్ ఈక్వల్ టు రూట్ టూ అనేది దీనికి సమీక మూలం అవుతుంది కాబట్టి మూల ఆర్ ఆఫ్ ఎక్స్లో మూలాలు ఉన్నాయి కాబట్టి అది క్షీణం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే ఆర్ ఆఫ్ రూట్ టూ మూలం అవుతుంది కానీ ఆ రూట్ టూ అని క్యూలో ఉండదు కాబట్టి క్యూలోనేమో అక్షీణం అవుతుంది ఆర్లోనేమో ఆర్ ఆఫ్ ఎక్స్లోనేమో క్షీణం అవుతుంది. ఈ అక్షీణతను చర్చించడానికి అసెన్షియల్ క్రైటీరియా నేను పి అనేది ఏదైనా ప్రైమ్ ప్రధాన సంఖ్య అనుకుంటున్నాను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎన్ ఎక్స్ పవర్ ఎన్ ఏఎన్ మైనస్ వన్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ ప్లస్ జెడ్ఎస్ ఏ నాట్ ఏ వన్ ఎక్స్ ప్లస్ ఏ నాట్ బిలాంగ్స్ జెడ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక బహుపది తీసుకున్నాను అంటే ఈ పి ఆఫ్ ఇక్కడ ఇప్పుడు పి అనే ప్రధాన సంఖ్య ఏఎన్ భాగించవద్దు
p does not divides the n, p divides n minus 1, p divides n minus 2, that as p divides a naught and p square does not divide a naught aithe f of x no q meeda akshinam anantaru akshinam avutundi udaharana x square ade bro x square minus 2 tisukunanu tisukunte naku em ayyindandi ikkada ఇది ఏ రూపంలో ఉన్నది ఏ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ వన్ ఎక్స్ ప్లస్ ఏ టూ రూపంలో ఏ టూ అంటే వన్ ఏ వన్ అంటే జీరో ఏ టూ ఏ నాటి కూడా జీరో పి ఈక్వల్ టూ తీసుకున్నాను టూ డస్ నాట్ డివైడ్ ఏ టూ ఏ టూ ఈక్వల్ వన్ కాబట్టి డస్ నాట్ డివైడ్ టూ టూ డివైడ్స్ ఏ వన్ జీరో కాబట్టి టూ డివైడ్స్ ఏ అవుతుంది టూ డివైడ్స్ ఏ నాట్ అండ్ టూ స్క్వేర్ అంటే ఫోర్ డస్ నాట్ డివైడ్స్ ఇక్కడ డస్ నాట్ డివైడ్ ఏ టూ ఐసెంట్రిక్ క్రైటీరియా ప్రకారం ఏం రాసుకోవచ్చు అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ అనేది అక్షీణము అవుతుంది అదే విధంగా ఒక పాలినామియల్ తీసుకున్నాను ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ టూ అనేది క్యూలో తీసుకున్నాను క్యూ మీద బహుపది బహుపది తీసుకున్నాను దీన్ని క్వశ్చన్ రాసుకుంటున్నాను ఇక్కడ ఏ ఫోర్ ఏ త్రీ ఏ టూ ఏ వన్ లాగా ఉన్నాను ఏ ఫోర్ అంటే వన్ ఏ త్రీ ఈక్వల్ టూ ఏ త్రీ ఈక్వల్ జీరో ఏ టూ ఈక్వల్ జీరో ఏ వన్ ఈక్వల్ టూ తీసుకున్నాను ఇక్కడ ప్రధాన సంఖ్య తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనం ఎట్లా తీసుకోవాలంటే ఇందుట్లో ఎక్కువ సంఖ్యను ఏ నాట్ను భావించే సంఖ్య కావాలి ఏ నా ఏ ఫోర్ను భావించిన ఒక ప్రధాన సంఖ్యను తీసుకోవాలి అట్లా తీసుకొని మనం వెరిఫై చేసుకోవాలి ప్రధాన సంఖ్య ఒకవేళ ఏ నాటి బదులు వేరే ఉంటే ఇట్లా దీనికి ఏ ప్రధాన సంఖ్య వ్యవస్థం కాదు కాబట్టి అది క్షీణం అవుతుంది ఇక్కడ మనకు ఏం రాస్తుందంటే పీ ఈక్వల్ టు రూట్ టూ రాశాను పీ ఈక్వల్ టూ రాశాను ఈ టూ తీసుకున్నప్పుడు అనేది చూసుకో మన ఇష్టం అది ఎట్లా తీసుకోవాలనేది సో కొద్ది ఆలోచించి తీసుకోవాలి ప్రధాన సంఖ్య అనేది పీ ఈక్వల్ టు తీసుకున్నాను టూ డస్ నాట్ డివైడ్ ఏ ఫోర్ టూ డివైడ్స్ ఏ త్రీ టూ డివైడ్స్ ఏ టూ టూ డివైడ్స్ ఏ వన్ టూ డివైడ్స్ ఏ నాట్ ఎదురండి జీరో 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 అవుతుంది టూ వన్ అవుతుంది ఏ నా టూ డివైడ్స్ ఏ నాట్ అవుతుంది అదేవిధంగా టూ స్క్వేర్ డస్ నాట్ డివైడ్ ఏ నాట్ ఐసెంట్రింగ్ క్రైటీరియా ప్రకారంగా ఏం రాసుకోవచ్చు ఐసెంట్రింగ్ నియమం ప్రకారంగా ఇది అనేది క్యూ ఆఫ్ ఎక్స్లో అక్షీణం అవుతుంది అదేవిధంగా ఇప్పుడు పాలినామియల్ కనుక నేను పి అనేది ఏదైనా ప్రధాన సంఖ్య తీసుకున్నాను పై పి ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఇక్కడ ఉన్నప్పుడు ఎక్స్ పవర్ పి మైనస్ వన్ బై ఎక్స్ మైనస్ వన్ ఈ రూపంలో ఉన్న పాలన దట్టి కూడా ఏం రాసుకోవచ్చు అంటే ఎక్స్ పవర్ పి మైనస్ వన్ ప్లస్ ఎక్స్ పవర్ పి మైనస్ టూ ప్లస్ డాడాస్ ఎక్స్ ప్లస్ వన్ అనేది ఇరుపలు ఉంటే క్యూ మీద ఏమవుతుందంటే క్షీణము అవుతుంది ఒకవేళ ఎఫ్ అనేది ఒక క్షేత్రము మరియు పి ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే జనరేటర్ పి ఆఫ్ ఎక్స్ అనేది అధికతమ ఐడియాలు ఎఫ్ ఆఫ్ ఎక్స్లో అధికతమ ఐడియాలు ఇఫ్ అయిన లేపు పి ఆఫ్ ఎక్స్ అనేది ఎఫ్ మీద అక్షీణం అవుతుంది అంటే ఈ పి ఆఫ్ ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్లో పి అనేది ఏం తీసుకునే ప్రధాన పి ఆఫ్ ఎక్స్ జనరేటర్ పి ఆఫ్ ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్లో అధికతమ ఐడియల్ అధికతమ ఆదర్శం కావడానికి ఆవశ్యక పర్యంతం ఏంటి అంటే పిఎఫ్ ఎక్స్ అనేది ఎఫ్ మీద ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీద అక్షీణం కావాలి ఒకవేళ లెట్ ఎఫ్ అనేది ఫీల్డ్ తీసుకున్నాను పిఎఫ్ ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీద అక్షీణ బహుపది అయిందనుకోండి అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జనరేటర్ పిఎఫ్ ఎక్స్ అనేది క్షేత్రం అవుతుంది ఆల్రెడీ మనకు తెలుసు ఐడియల్ ప్రకారంగా ఆర్ బై అనే ఉంది కదా అది దాని ప్రకారం రాస్తున్నాను ఇక్కడ ఎఫ్ అనేది క్షేత్రము పిఆఫ్ ఎక్స్ అనేది ఏ పిఆఫ్ ఎక్స్ ఏ బిఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాను ఈ పిఆఫ్ ఎక్స్ అనేది ఎఫ్ మీద అక్షీణము మరియు పిఆఫ్ ఎక్స్ డివైడ్స్ ఏఎక్స్ బిఎక్స్ అయింది అనుకోండి దెన్ పిఆఫ్ ఎక్స్ డివైడ్స్ ఏఎక్స్ ఆర్ పిఆఫ్ ఎక్స్ డివైడ్స్ బిఎక్స్ అవుతుంది ఒక పాలినామియల్ తీసుకున్నాను ఇక్కడ పిఆఫ్ షో దట్ త్రీ ఎక్స్ పవర్ ఫోర్ ఫిఫ్టీన్ ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ ట్వంటీ ఎక్స్ క్యూ ప్లస్ టెన్ ఎక్స్ ప్లస్ ట్వంటీ అనేది ఒక పాలినామియల్ తీసుకున్నాను దీనికి ఐసెంట్రిక్ క్రైటీరియా చెక్ చేస్తున్నాను ఇది ఎట్లా రాసుకోవాలంటే ఏ ఫోర్ ఫైవ్ ఏ ఫోర్ ఫోర్ ఉన్నాయి కాబట్టి ఏ ఫైర్ ఫైవ్ ఏ ఫోర్ ఏ త్రీ రాసుకున్నాను అంటే ఏంటి మనకు ఈ విధంగా నేను పాలినామియల్ గుణకాలను రాసుకున్నాను ఇప్పుడు మనం ప్రధాన సంఖ్య తీసుకోవడం ముఖ్యం అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం ఎట్లా ఉన్నాయి పాలినామియల్ అనేది ట్వంటీ టెన్ అది వేసుకోండి టెన్ వీటన్నిటిని భావించాలి దీన్ని కూడా భావించాలి అట్లా ఓ ప్రధాన సంఖ్య తీసుకోవాలి అది ఏమవుతుంది ఐదు మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి ప్రధాన సంఖ్యలు తీసుకోవాలంటే పీజ్ కూడా పై తీసుకోవాలి దీన్ని భావించవద్దు వీటన్నిటిని భావించాలి కాబట్టి పీ డస్ నాట్ డివైడ్ త్రీ పీ డివైడ్స్ ఫిఫ్టీన్ మైనస్ ట్వంటీ జీరో ఫిఫ్టీన్ పీ డివైడ్స్ ట్వంటీ అండ్ ఫైవ్ పీ స్క్వేర్ అంటే దట్ మీన్స్ డస్ నాట్ డివైడ్ ట్వంటీ బై ఐసెన్ క్రైటీరియా రైట్ ఐసెన్ నియమం ప్రకారం ఏం రాకపోవచ్చు అంటే ఇది ఈ బహుపది అనేది క్యూ ఆఫ్ ఎక్స్లో అక్షీణము అవుతుంది షో దాట్ ఈ పాలినామియల్ ఎక్స్ క్యూ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ అనేది క్యూ ఆఫ్ ఎక్స్లో క్యూ మీద అక్షీణం అని చూపండి నేను క్యూ అనే క్షేత్రం తీసుకున్నాను క్యూ ఆఫ్ ఎక్స్ అనేది క్యూ ఆఫ్ ఎక్స్లో బహుపది వలయం అనుకుంటున్నాను పి ఆఫ్ ఎక్స్ కూడా తీసుకున్నాను ఇంతకుముందు నేను చేసిన ఎక్స్ క్యూ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ రాశాను ఇది నేను ఏం రాసుకుంటున్నా అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ అండ్ ఎక్స్ ప్లస్ వన్ రాశాను అంటే ఇది బహుపదిని రెండు అస్థిర బహుపదులు లబ్ధంగా రాయడం అయింది కాబట్టి ఇది క్యూ మీద ఏమవుతుంది అంటే క్షీణము అవుతుంది
సో అదేవిధంగా ఇంత ముందులాగానే ఈ ఈ పాలినామియల్ క్యూ ఆఫ్ ఎక్స్ మీద అక్షరం అని అవుతుందో లేదో చెక్ చేయండి. అంటే ఇంత ముందులాగానే చెక్ చేసుకోండి. సో సేమ్ ఆప్షన్ రాసుకోవాలి, ప్రైమ్ నెంబర్ తీసుకొని డివైడ్ కాదు కాబట్టి ఇట్లా తీసుకొని చెక్ చేస్తే అదేమవుతుంది అంటే అక్షరం అని చూపుతుంది. ఈజీగా మీరు వెరిఫై చేసుకోండి. షో దాట్ దిస్ ఈస్ డిఫరెంట్ ప్రాబ్లమ్. షో దాట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈజ్ ఇర్రిడ్యూసిబుల్ ఓవర్ జెడ్ లెవెన్. జెడ్ లెవెన్ మీద అక్షరం అని చూపించాలి. జెడ్ లెవెన్ ఆఫ్ ఎక్స్ అనేది పాలినామియల్ తీసుకున్నాను. జెడ్ లెవెన్లో మూలకాలు ఏముంటాయంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అనుకుంటున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఫోర్ బిలాంగింగ్ టు జెడ్ లెవెన్ ఆఫ్ ఎక్స్. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ 0 రాస్తున్నాను, ఎఫ్ ఆఫ్ 1 రాస్తున్నాను, ఎఫ్ ఆఫ్ 2 రాస్తున్నాను, ఎఫ్ ఆఫ్ 3 రాస్తున్నాను. అన్ని అబ్జర్వ్ చేయండి. 0 రాస్తే అన్ని కూడా మనకి ఏమొచ్చినాయంటే ఎఫ్ ఆఫ్ 0 రాస్తే నాట్ ఈక్వల్ 0 వచ్చింది, అన్ని రాస్తే నాట్ ఈక్వల్ 0 వచ్చింది. జెడ్ లెవెన్ ఆఫ్ ఎక్స్లో వచ్చిన వాల్యూకి ఏం చేయాలంటే మోడల్ లెవెన్ అప్లై చేయాలి. అప్పుడు నాకు ఉత్తరం రాస్తే నాకు ఏమొచ్చిందంటే అన్ని కూడా శూన్యతరం వచ్చినాయి. కాబట్టి ఈ బహుపది అనేది జెడ్ లెవెన్ ఆఫ్ ఎక్స్లో ఏమవుతుందంటే అక్షీణము అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఎక్స్ క్యూ ప్లస్ ఎక్స్ సిక్స్ అనేది జెడ్ సెవెన్ ఆఫ్ తీసుకున్నాను. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ప్రోడక్ట్ ఆఫ్ సారీ జెఫ్ ఆఫ్ ఎక్స్ అనేది జెడ్ సెవెన్లో రెండు అక్షీణ బహుపది లబ్ధంగా రాయండి. ఇక్కడ జెడ్ సెవెన్ ఆఫ్ జెడ్ సెవెన్ ఏం తీసుకున్నా అంటే 0 తీసుకున్నాను. జెడ్ సెవెన్ ఆఫ్ ఎక్స్ అంటే ఒక బహుపది వల్ల తీసుకున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ క్యూ ప్లస్ సిక్స్ తీసుకున్నాను. ఎఫ్ ఆ జెడ్ సెవెన్ మూలకాలు 0, 2, 6 వరకు ఉంటాయి కాబట్టి 0 రాస్తున్నాను. 0 రాస్తే నాట్ ఈక్వల్ 0 అయింది. 1 రాసినకు 1 ప్లస్ 6 ఏమైతే మనకి అంటే 7 మార్స్ 7 ఇక్కడ 0 అవుతుంది. 2 రాస్తే ఏమైతే 8 ప్లస్ 6 ఏమవుతుందంటే 14 మార్స్ 7 ఇక్కడ 0 అవుతుంది. 4 రాసినప్పుడు ఏంటంటే 64 6 ఏమవుతుందంటే 70 మార్స్ 7 ఇక్కడ 0 అవుతుంది. అంటే మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనలో జెడ్ సెవెన్లో 1, 2, 4 అన్న మూలాలు వచ్చినాయి. కాబట్టి అంటే మనకి ఆల్రెడీ గమనిక రాయించాను ఏ సమీకరణ ఏ బహుపది కదా మూలాలు ఉంటాయి అది అక్షీణం అవుతుంది. కాబట్టి ఇది సో ఇది ఏమవుతుందంటే ఎక్స్క్లూజన్ అవుతుంది. అంటే ఇది ఎక్స్ మైనస్ 4 అనేవి ఫ్యాక్టర్స్ అవుతాయి. మనకు తెలుసు ఆల్రెడీ ఏ అనేది మూలమైన ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ అంటే భాజకం అవుతుంది, భాజక తంత్రం ప్రకారం. కాబట్టి ఇక్కడ అన్ని కూడా మూలాలు అవుతాయి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ మైనస్ 1 అంటే మైనస్ 1 ఎలా రాసుకోవచ్చు అంటే డిఫరెన్షియల్లో 6 కాంగ్రెస్ మైనస్ 1 మార్క్స్ కాబట్టి మైనస్ 1 అంటే 6, మైనస్ 2 అంటే 5, -4 అంటే 5. అంటే ఇది సింపుల్ ఏం చేయాలంటే 7 ఎక్స్ బదులు 7 రాయండి. 7 రాస్తే మనకి ఏమవుతుందంటే దాన్ని జెడ్ సెవెన్ ఎట్లా ఉంటుంది తెలుస్తుంది. ఎక్స్ బదులు 7 రాస్తే ఏమవుతుందంటే 7 -1 = 6, 7 - 2 = 5, 7 - 3 = 3 అవుతుంది. అంటే ఐడియా సింపుల్ లాజిక్ ఇది రాదు కానీ ఆల్రెడీ మనకు తెలుసు -1 రూపంలో ఉంటుంది. కాబట్టి ఈ విధంగా నేను రాస్తున్నాను. సో ఇదే విధంగా ఎక్స్ క్యూ ప్లస్ ఎక్స్ ప్లస్ సిక్స్ ప్లస్ జెడ్ టూ రైట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎ పాలినామియల్ ప్రోడక్ట్ ఆఫ్ జెడ్ టూ అని ఎవరైనా అంటే ఈ బహుపదిని క్యూ ఆఫ్ ఎక్స్ జెడ్ టూ ఆఫ్ ఎక్స్ లో రెండు అక్షీణ బహుపదులు లబ్ధంగా రాయమన్నాడు. సేమ్ ఇట్లా రాసుకోండి, పాలనామియల్ రాసి 0 రాసుకోండి. అన్ని కూడా శూన్యేతర వచ్చినాయి కాబట్టి ఈ పాలినామియల్ ఏస్ అని ఈ బహుపది అనేది అక్షీణం ఉంది, రాయడానికి వీలు కాలేదు. ఓకే 1 ఎఫ్ ఆఫ్ 1 రాసినా ఏమైంది మనకు 1 ప్లస్ 1 ప్లస్ 1 4 అయింది. 4 మార్క్ 0 అయింది కాబట్టి 1 అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది అంటే మూలం అవుతుంది. ఎక్స్ మైనస్ 1 ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా వస్తుంది అంటే ఎక్స్ క్యూ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అనేది ఎక్స్ మైనస్ 1 ఫ్యాక్టర్ అయింది. కాబట్టి ఆ విధంగా రాసుకోవచ్చు. ఇది అక్షీణం కాదు. విల్సన్ సిద్ధాంతం. విల్సన్ సిద్ధాంతం మనకంటే ఎన్ మైనస్ 1 ఫ్యాక్టర్ మోడ్ ఎన్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 మోడ్ ఎన్ ఇఫ్ అండ్ ఓన్లీ ఎన్ అనేది ప్రధాన సంఖ్య. దీనికో విధంగా రాసుకోవచ్చు, ఫర్ ఎవ్రీ ప్రైమ్ పి ఏం చేస్తుంది అంటే పి మైనస్ 2 ఫ్యాక్టోరియల్ మాడ్ పి ఈక్వల్ టు 1, పి మైనస్ 2 మాడ్ ఫ్యాక్టోరియల్ మాడ్ పి ఈక్వల్ టు 1 అవుతుంది. ఫైండ్ ద సో 98 ఫ్యాక్టోరియల్ను 101 చే భాగించగా వచ్చేసి అని కనుగొనాలి. ఇక్కడ పి అనే ప్రధాన సంఖ్య ఏం చేస్తుంది అంటే పి మైనస్ 2 ఫ్యాక్టోరియల్ మాడ్ పి ఈక్వల్ టు 1 తెలుసు. అదేవిధంగా ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ మోడ్ ఎన్ మైనస్ 1 ఈక్వల్ టు ఎలా అవుతుంది అంటే ఎన్ మైనస్ 1 అవుతుంది. ఎన్ అనేది ప్రధాన సంఖ్య అయినప్పుడు ఇప్పుడు 98 ఫ్యాక్టోరియల్ బై 101 డివైడ్ చేయాలి కాబట్టి ఎలా వస్తుంది అంటే 98 ఫ్యాక్టోరియల్ ఐడియా ప్రకారం రాస్తున్నాను ఇక్కడ. దీన్ని ఉపయోగిస్తే ఎన్ని కూడా ఏం చేస్తామంటే ఎన్ అనేది ప్రధాన సంఖ్య కాబట్టి ప్రధాన సంఖ్య అయినప్పుడు మనకి ఏం రాసుకోవచ్చు, పి అనే ప్రధాన సంఖ్య అయితే పి మైనస్ ఫ్యాక్టోరియల్ మోడ్ పి ఈక్వల్ 1 కాబట్టి నేను వాడుకుంటాను. పి అనేది 101 అనే ప్రధాన సంఖ్య కాబట్టి 101 - 2 ఫ్యాక్టోరియల్ మోడ్ పి అంటే మాడ్ 101 ఈక్వల్ 1 అవుతుంది. 101 - 2 అంటే ఎలా వస్తుంది, 98 ఫ్యాక్టోరియల్ మాడ్ 101 అవుతుంది. 99 ఫ్యాక్టోరియల్ వస్తుంది అంటే 99 - 98 ఫ్యాక్టోరియల్ మాడ్ 101. దట్ ఇంప్లైస్ ఎలా వస్తుంది అంటే 99 - 101 - 98 ఫ్యాక్టోరియల్ మాడ్ 101 ఈక్వల్ 1 అవుతుంది. 99 ఫ్యాక్టోరియల్ అంటే ఎలా వస్తుంది,
99 mod ante a rasko ante minus rasko vachu 99 factorial 98 factorial mod 101 that equal to 1 ne reverse chesthe ante minus 51 to multiply chestunnanu minus 51 to multiply chesthe naku em avutundante minus 2 into 51 a rasko ante 102 102 mod 101 em avutundante 1 avutundi so that equal to em rastunnante 2 into 51 mod 101 equal to 1 avutundi kabatti so 1 into something equal to 5 avutundi minus 51 avutundi ee minus 51 101 factorial error source ante 50 complex minus 51 mod equal to 28 idi 101 minus 51 cheyandi em avutundante 50 avutundi 98 factorial minus mod 101 equal to 50 ante idi 98 factorial no 101 che bhaginchavachese avutundante 50 avutundi so idha vidhanga 58 factorial 2 mod 101 no bhaginchaga minus 1 mod 101 cheyandi 58 ఫ్యాక్టోరియల్ ను భాగిస్తే ఏమవుతుందో చూపించండి సో ఇంతటితో యూనిట్ 4 ఆల్జీబ్రా పాలినోమియల్ రింగ్ బహుపదాలు అయిపోయింది టాపిక్ అయిపోయింది అదే విధంగా సిలబస్ కూడా అయిపోయింది థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్